డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ ను హీరోగా పరిచయం చేసిన మెహబూబా భారీగానే నష్టాలు. పూరి తనయుడు కోసం కోట్ల రూపాయల ఖరీదైన ఇల్లు అమ్మి సినిమా చేశాడు, కానీ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రాణించలేదు. దీంతో భారీగానే నష్టాలు భరించాల్సి వచ్చింది. నైజాంలో దిల్ రాజు రిలీజ్ చేసిన మిగతా చోట్ల పూరి మీద నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు అండర్స్టాండింగ్ మీద సినిమా కొని రిలీజ్ చేశారు. ఇప్పుడు దిల్ రాజు సహా అంతా మెహబూబా బాధితులే. పూరి తిరిగి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో పూరి మరో ఇంటిని తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులని డిస్ట్రిబ్యూటర్లకు చెల్లించాల్సిన డబ్బును తిరిగిస్తున్నట్లు సమాచారం. ఓ స్టార్ డైరెక్టర్ వద్ద పూరి ఖరీదైన మరో ఇంటిని 20 కోట్లకు తాకట్టు పెట్టినట్లు సమాచారం. ఆ డబ్బులో దిల్ రాజు కి 4.5 కోట్లు, మిగతా వారి బకాయిలు చెల్లించనున్నాడట. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆయన సినిమా నిర్మాణం కోసం ఓ ఇల్లు అమ్మేసి పూర్తి చేశాడు. సినిమా హిట్ అయితే అమ్మినిటిని మళ్లీ చేజిక్కించుకోవాలని అనుకున్నాడు, కానీ ఉన్న మరో ఇంటిని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని తెలుసు. 20 కోట్లలో మిగిలిన డబ్బుతో మళ్లీ పూరి తనయుడితోనే సినిమా చేయనున్నాడని సమాచారం. ఇప్పటికే రెండవ సినిమా కూడా నాన్నతోనే వెంటనే ఉంటుందని ఆకాష్ తెలిపాడు. పూరి కూడా పోగొట్టిన చోటని రాబట్టుకునే జగముండి. జయంతో పొంగిపోడు, అపజయంతో కృంగిపోడు. అతనికి గుండె ధైర్యం ఎక్కువ, అందుకే సంపాదించిందంతా చుట్టూ ఉన్నవారు దోచుకుపోయినా నిలబడి మళ్లీ గెలిచాడు. ఇలాంటి చిన్న పరాజయం పూరికి లెక్క కాదు. ఆ కాన్ఫిడెన్స్ తోనే మరోసారి తనయుడితో సిద్ధమవుతుంది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.